అండ్ మీరు ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసి దేవి గారితో కానీ మంచర్మ గారితో కానీ అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాంగ్ అంటే మంచి సాంగ్స్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ మీరు పాడారు, అప్పట్లో రెమ్యునరేషన్ ఎలా ఉండేది? అంటే ఇప్పుడు ఒక 1-2 సాంగ్స్ పాడగానే ఎక్కువ ల్యాక్స్ ఆఫ్ డిమాండ్ చేస్తున్నారన్నమాట, నాకు ఒక 2 లాక్స్ ఇస్తే నేను వస్తాను స్టూడియోకి అలా అనుకుంటూ ఉంటారు, కానీ అప్పట్లో రెమ్యునరేషన్ ఎలా ఉండేది? అంటే మీరు హైయెస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ కానీ అంటే ఒకటండి, ఏ కాలానికి ఆ కాలమేనండి. అంటే ఇప్పుడు మన ఇప్పుడు నాన్నగారు వాళ్ళు లేదా మన మన ఫాదర్స్ అందరూ కూడా జాబ్ చేస్తున్నప్పుడు ఆ కాలానికి అది చాలా ఎక్కువ శాలరీ అనేవారు. ఇప్పుడు అది అవును అంతేనా అని అంటారు ఇప్పుడు. సో అట్లాగా ఆ కాలానికి అనుగుణంగా మారిపోతుంటాయి మన ఈ మన మన జీవన విధానంలో. ఆటోమేటిక్గా ఏమిటంటారు, కాస్ట్ ఆఫ్ లివింగ్తో పాటు ఆటోమేటిక్గా మన రెమ్యునరేషన్స్ కూడా, అది నాట్ ఓన్లీ సింగర్స్, నాట్ ఓన్లీ మ్యూజిషియన్స్, పబ్లిక్ సెక్టర్ కావచ్చు లేదా ప్రైవేట్ సెక్టర్స్ కావచ్చు, శాలరీస్ ఎలా పెరుగుతున్నాయి, అందరికీ అలా పెరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ కూడా ఇది లేదు. పాటకు తగ్గట్టుగా లేదా ప్రొడక్షన్కి తగ్గట్టుగా అది వస్తూనే ఉంటాయి. ఇంత అని చెప్పడం కష్టం, ఎందుకంటే అది ఆ టైంకి ఆ సింగర్ హీరోకి డిమాండ్ ఎలా ఉంటుందో సింగర్ ఆటోమేటిక్గానే ఉంటుంది. డిమాండ్ అని చెప్పను, అది మళ్ళీ వాళ్ళు ఇష్టం, ఇక్కడ డిమాండ్తో ఒక పని కాదు, కానీ అంతా డిపెండ్స్ ఆన్ డిపెండింగ్ ఆన్ ఆల్ ప్రొడక్షన్, తర్వాత ప్రొడ్యూసర్స్ సంబంధించి కానీ, న్యూస్ రైటర్ చాయిస్, ఇవి అన్నిట్లో ఇంత అని చెప్పడం కష్టం. అది ఎలా అంటే 1000 రూపాయల నుంచి లక్షల్లో ఉంటుంది సింగర్ స్థాయిని బట్టి, వాళ్ళు పాడిన పాటలను బట్టి. అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు జనరేషన్లో వచ్చే సింగర్స్కి కానీ ఎవరికైనా కొన్ని హార్డ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి, మీరు అప్పట్లో అంటే పాడతాతీగా అయిపోయిన తర్వాత సింగింగ్ కెరీర్ని మీరు తీసుకున్నప్పుడు మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కానీ లేదంటే మీకు మీరు అప్పుడేమైనా కొంచెం కష్టాలు అలాంటివి ఏమైనా పడ్డారు అంటే గుర్తున్నాయా? అందరికీనండి, నిరుద్యోగ సమస్య ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా మనం అవకాశాల కోసం మనం రాకులాడుతున్న టైంలో అందరూ, అది అందరం చెప్పను, డెఫినెట్గా నేను ఫేస్ చేశాను, అందరూ చెప్పడం అనేది తప్పది. సో నేను ఫేస్ చేశాను, నేను డెఫినెట్గా ఆ రోజుకి ఫుడ్ ఏమిటి అని ఆలోచించుకునే రోజులు కూడా నేను చూశాను. సో అలాగా అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత ఒక స్టేబుల్గా ఒక ఇన్కమ్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు పాటలు ప్రతి అప్పుడు పాటలు లేవు, కంటిన్యూస్గా పాటలు లేవు, కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ అవసరం, ఆ సిస్టమే కాదు, ప్రోగ్రామ్ చేసే పద్ధతే లేదు అప్పుడు. జస్ట్ ఎప్పుడో ఒకసారి 3 నెలలకోసం 4 నెలలకు ఒకసారి అంచేత పాటలు కంటిన్యూస్గా విరివిగా పాడే టైంలో ఇంకా అందరికీ రాబడి ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవుతుంటాయి కదా. బట్ ఆ బిగినింగ్ స్టేజ్లో ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ నేను కూడా అనుభవించాను, ఎందుకంటే మేము వచ్చింది కూడా ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే కాబట్టి అలా అలా ఎదిగి వచ్చిన వాళ్ళమే. సో అంతే. అండ్ సింగింగ్ కెరీర్లోనే మీరు గోపిక గారిని మ్యారేజ్ చేస్తున్నారు, అండ్ అంటే మీ డాటర్ ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు అనుకుంటున్నయ్యా. సో ఒక 2 వర్డ్స్ మీ ఫ్యామిలీ గురించి, గోపికక్క గురించి. అతని గురించి చెప్పాలి, మీకు తెలిసిన విషయమే కదా. సో ఇలాగే భారతదేశంలో పరిచయం, ఆ పరిచయం స్నేహం ప్రేమ, ప్రేమ పెళ్ళి, ఆ తర్వాత జీవితం, ఒక పాప. సో ఎలా అన్నా నార్మల్గా మాట్లాడుకుంటారు, ఏదైనా సాంగ్స్ లాగా మాట్లాడుకుంటారు అదే చెప్తారు. అంటే నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను, అదే నన్ను అడిగే ప్రశ్న పెద్ద ఆయన అడిగినా లేకపోతే చిరంజీవి గారిని అడిగినా అందరి దగ్గర ఒకటే సమాధానం, ఒకటే సమాధానం ఏంటంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు అసలు నేను సింగర్నా, నేను డ్యాన్స్ చేస్తానన్న విషయం ఎవరికి తెలియనట్టుగా ఉంటాను ఇంట్లో. బాలుగారు కూడా ఇన్ని 1000 పాటలు పాడి ఇంటికి వెళ్ళారంటే సైలెంట్గా ఉంటారు అసలు అక్కడ పాట గురించి కానీ దీని గురించి. అలాగే చిరంజీవి గారి ఇంట్లో కూడా సినిమా గురించి ప్రస్తావన రాదుట, అదంతే అలా అనుకుంటారు అందరూ. ఇంకా కానీ ఒకటండి ప్రొఫెషన్, ఇప్పుడు మనం ఉద్యోగంకి వెళ్ళి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా సంసార బాధ్యతలు లేకపోతే ఫ్యామిలీతో, భర్తతో, భార్యతోటి, లేకపోతే పిల్లలతోటి, లేకపోతే పెద్ద తల్లిదండ్రులతోటి, ఇవన్నీ అందరిలాగే. అంతే తప్ప భార్య భర్తలు సింగర్లైన మాత్రం పాడుకోవడాలు లేకపోతే పాటలు తిట్టుకోవడాలు అంత అంత లేదండి, మామూలు అంతే. బయటికి వెళ్తేనే పాట. అన్నా మీరు గోపికక్క గారు కలిసి పాడిన సాంగ్స్ చాలా ఉన్నాయి, అండ్ దాంట్లో మీకు బాగా నచ్చిన సాంగ్స్ ఉన్నాయండి. మంచి ఎలా అంటే అదేమిటో, అప్పట్లో మణిశర్మ గారు దగ్గర పనిచేస్తున్నప్పుడే పాడిన పాటలు, ఆల్మోస్ట్ 3-4 పాటలు ఆయన సంగీతంలో ఉన్నాయి. ఒకటి కోటి గారి మ్యూజిక్లో పాడాము, కానీ మా ఒక 4-5 పాటలు మాత్రం మణిగారే పాడించారు. ఆ టైంలో కరెక్ట్గా మేము ఇంకప్పటికింకా మేము స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళం, ఇంకా పెళ్ళి ఆ టైంలో ఏంటంటే ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ లేకపోతే కొంచెం ఇలాంటివన్నీ ఇద్దరు అరే మీద పాడేయండి అని చెప్పేసి చెప్పేవారు అన్నమాట. అలా చంద్రబోస్ గారు రాసిన పాట ఒకటి ఉందండి అభిమన్యు సినిమాలో, నీ పేరేంటో తెలుసు, నీకు నా పేరేంటో తెలుసు, నీ తీరేంటో తెలుసు, నాకు నీ పేరేంటో తెలుసు, మన మధ్యలో
ప్రేమన్నది ఈ మధ్యలో తెలిసిందది, మనసిచ్చేస్తున్నది తెలుసు, ప్రేమించేస్తున్నది తెలుసు, ప్రేమించిన పిమ్మట ఏమవుతుందో ఇంకా తెలియదు. మనసిచ్చేస్తున్నది తెలుసు, ప్రేమించేస్తున్నది తెలుసు, ప్రేమించిన పిమ్మట ఏమవుతుందో ఇంకా తెలియదు. నీ పేరేంటో తెలుసు, నాకు నీ పేరేంటో తెలుసు, మన మధ్యలో ప్రేమ అన్నది ఈ మధ్యనే తెలిసిందది. అదొకటిను అది రాఘవేంద్ర సినిమాలో రా ప్రభాస్ది, ఓ ఇందా ప్రభాస్ ఒక పాట చెప్పడం మర్చిపోయి ఏదో పాట అనుకున్నాను. ఇది అడుగులున్న అడుగు వేస్తా, అడగరాంది అడిగిస్తా తీసుకో, అది ఒక మంచి ఇద్దరం కలిసి పాడిన పాట అది. తర్వాత పడమటి సంధ్య రాగం నీ చిరునవ్వయింది, తూరుపు వెచ్చని కిరణం చిరుజ్యోతిగా వెలిగింది, మాటెరుగని ఓ మౌనం ఇది ఓ, మనసెరిగిన యదగానం ఇది ఓ. ఇలా ఇవన్నీ కూడా అండర్ రేటెడ్ అది. ఇలాంటివి ఒక మూడు రెండు ఇంకా ఉన్నాయి, రెండు మూడు పాటలు ఉన్నాయి. సో అంటే మీరు గోపిక గారు అంటే ఇంకా పార్దు గారు మీరందరూ కలిసి ఒక బ్యాండ్ కూడా స్టార్ట్ చేశారు అప్పట్లో. సుస్వన ఎన్ని అంటే ఎన్ని అంటే మొత్తం అప్పట్లో చాలా ఈవెంట్స్ కూడా చేశారు మీరు, ప్రోగ్రామ్స్ కానీ యుఎస్లో షోస్ కానీ అవి ఇంకా రెగ్యులర్గా చేసేవాళ్ళు మొత్తం. అంటే ఎన్ని ప్రోగ్రామ్స్ సార్కి ఇచ్చారు? చేస్తున్నాం చేస్తూనే రెగ్యులర్ చేస్తూనే ఉన్నాము. అంటే నోటబుల్ అంటే కొంచెం గొప్పగా చెప్పుకునే కార్యక్రమాలు మా మ్యూజిక్ బ్యాండ్ ద్వారా చేసిన మాత్రం బాలుగారితో ఒకటి కువైట్లో, శైలజ్ గారితో మస్కెట్లో, ఇంకా మేము కార్పొరేట్ షోస్ కూడా చేస్తున్నాము. కొన్ని కొన్ని షోస్ ముఖ్యంగా ఎన్ని చేసినా కూడా సార్తో చేసిన ప్రోగ్రామ్ నాకు ఎప్పటికీ మర్చిపోలేదు అది.